ఎంతమంది మాట్లాడమని లెక్కలు నమ్మించడం మాటను ఎవరు వస్తారో రారు అనే దానికోసం రాజకీయమైనటువంటి సంబంధాలను ఒక ప్రేమ కలిగి తిరగడం బాధ్యత కడుపులు తలకాయబెట్టి కూడా పిలుస్తాం కానీ కాళ్ళ వేళ బతలాడడం సాధ్యం కాదు, లేని హామీలు ఇవ్వడం సాధ్యం కాదు. మాయదారి ముచ్చట్లు చెప్పి పార్టీలకు తీసుకురావాల్సిన అవసరం లేదు. స్పష్టంగా తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ ఉద్యమ కాలంలో ఏ పోరాటం అయితే మనం చేసినామో, ఎవరైతే ఈ రాష్ట్రం కోసం బలిదానం చేసుకున్నారో, ఎవరైతే 1969 మొదలు ఇప్పటిదాకా అనేక సందర్భాలు బెల్లి లలితనా మారోజు వీరనైనా లేకపోతే బలిదానాలు చేసుకున్నటువంటి వాళ్ళైనటువంటి శ్రీకాంతచారిన లేకపోతే యాదవనన్నా ఇంకెంతోమంది స్వర్ణన ఎంతోమంది వీళ్ళ ఆకాంక్ష ఏముండే మన రాష్ట్రం మనకు వస్తే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆత్మగౌరవం మిగులుతుంది, మనకు అధికారం మిగులుతుంది, మన అట్టడుగు వర్గాలకు మన చేతికి అధికారం అవుతుంది, మన కోరిక అది నెరవేరడానికి మనం ఒక ప్రయత్నం భౌగోళిక తెలంగాణ ముందు సాధ్యమైతే ముందు గట్టు తెలంగాణ రాని తర్వాత మాట్లాడుకుందాం అనుకున్నాం. ఆ ప్రకారమే దొంగలు ఎన్ని రకాల మనుషులు అందరితో కలిసిన పొట్లన్నీ అయిపోయింది తెచ్చినాం. మనందరి పోరాటం అనుకోండి, ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నదో, భారతీయ కమ్యూనిస్ట్ పార్టీనా, బహుజన్ సమాజ్ పార్టీనా, భారతీయ జనతా పార్టీనా, అన్నిటికంటే ముఖ్యంగా ఆ రాష్ట్రం ఆనాడున్నటువంటి అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎవరు సహకరిస్తేనే మనకైతే రాష్ట్రం వచ్చింది. సోనియా గాంధీ మనం ఎట్లా రుణపడున్నామో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సమితి చేసిన కంట్రిబ్యూషన్ కూడా మనం ఏనాడు తక్కువ చేసి చూపెట్టే ప్రయత్నం చేయలేదు. కానీ అదే సందర్భంలో రాష్ట్రం వచ్చిన తర్వాత మనం అనుకున్నటువంటి లక్ష్యం నెరవేర్చడానికి సహకరించాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద కూడా ఉన్నది. ఎందుకంటే ఇవాళ కొత్తగా రాష్ట్రంలో పవర్ అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం సామాజిక తెలంగాణకు అక్కర్రాదని ఎట్లా చెప్పుకుంటున్నామో, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క బడుగుల యొక్క అధికారాన్ని రక్షించడం ఎట్లా పనికిరాదని అనుకుంటున్నామో, ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు కూడా ఆ దిశలో అడుగులు వేయకపోతే వీళ్ళైనా వాళ్ళైనా మనకు ఒకటే, అది చెప్పడం కోసమే తెలంగాణ ఇంటి పార్టీ తెలంగాణ మీద పురుడు పోసుకుంది. ఇది కూడా మనం చెప్పకపోతే ఎవరు చేసిన మాట అదే ఉంటుంది. ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇదే రేవంత్ రెడ్డి, ఇదే కిషన్ రెడ్డి, ఇదే చాడ వెంకటరెడ్డి, ఇదే కోదండరామ్ రెడ్డి, వీళ్ళే తెలంగాణను శాసిస్తారు. కేవలం కవితారావు, హరీష్ రావు, కేటి ఒక తారక రామారావు, సంతోషిరావు, దామోదరరావు ఈ రావులు మాత్రమే లేరు. దానికోసమనే తెలంగాణ ఇంటి పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగులని బలహీనతల పాటు అగ్రవర్ణాల్లో నిజాయితీగా బడుగుల అధికారం కోసం సహకరించడం. ఇవాళ నాకు కుడిభుజంగా ఇవాళ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. సకల ప్రజల యొక్క సంక్షేమం లక్ష్యం కావాలి, ఉద్యమకారులకు ఆత్మగౌరవం కావాలి, బడుగులకు అధికారం కావాలని చెప్పి సహకరించడానికి వచ్చింది. ఇవాళ యానాల నర్సిరెడ్డి మొత్తం భువనగిరి యాదాద్రి జిల్లా తిరుగుతూ ఉన్నా. ఈ మధ్యకాలంలో ఇంకొక మిత్రుడు సుమన్ రెడ్డి అని తను కూడా రావడానికి వచ్చింది. అందరినీ కలుపుకొని మనం పనిచేస్తున్నాం. వెలమలతో సహా ప్రతి వాళ్ళకు కూడా ఈ పాటలకు వచ్చి అందరి కులాలతో మతాలకు సంబంధం లేకుండా, వాళ్ళు బ్రాహ్మల వెలమల ఎవరిది కాదు, వాళ్ళు ఎవరి కోరికలను మన్నించడానికి సిద్ధంగా ఉన్నారు, ఎవరితో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారు, ఎవరితో పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు, ఇది చాలా ప్రధానమైనది. వాళ్ళ వాళ్ళ రాజకీయమైనటువంటి లక్ష్యాలు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రయోజనాలు ఏమైనా ఉండవచ్చు కాక సహకరించమన్నా సాధ్యం కావాలి కదా. ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఇప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడానికి కొన్నాళ్ళు లక్ష్మే అనేటువంటి ఒక బీసీని అవాళ ప్రెసిడెంట్గా పెట్టడం వల్లే ఓడిపోయినామని చెప్పేటువంటి అహంకారంతో మాట్లాడే నాయకులు ఉన్నారు. ఇంకా పొన్నాళ్ళ లక్ష్మీద దిక్కుమాల నాయకుడు గొప్ప బీసీ నాయకుడు కాదు కదా, అది వేరే సెక్టాప్. కానీ తామేం చేసినాము ఎలక్షన్ టైంలో కూడా ఎన్ని రకాల అవలక్షణాలతో ఉన్నామన్న దాన్ని వదిలిపెట్టి కేవలం బీసీలకు అధికారం ఇస్తే, బీసీలకు అవకాశాలు ఇస్తే రాజకీయ పార్టీ బతికి బట్టగట్టదు అని చెప్పి ప్రచారం చేస్తారు. ఇవాళ కూడా ఏం చర్చ నడుస్తూ ఉన్నది, దేవేందర్ గౌడ్ లాంటి వాడు 1000 కోట్లు పెట్టగలిగేటోడే పెడితే పార్టీ మక్కలో పుట్టి పప్పల గల్వంగా లేని చెరుసు దగ్గర దగ్గర 2 కోట్ల రూపాయలు
ప్రత్యేకతలు ఏమిటంటే దేవేందర్ గౌడ్ అంటూ ఇంట్లో పండుకుంటే ఇంకో దేవేందర్ గౌడ్ లేడు, ఇంకో పని చేసేవాడు లేడు. కానీ చెరుకు సుధాకర్ ఇంట్లో పడుకున్నా, చెరుకు సుధాకర్కు కాలం కలిసి రాక ఈ భూమి మీద ఉండకపోయినా మీలాంటి వందల మంది ఉన్నారు, ముందుకు తీసుకుపోతారనే నమ్మకం నాకున్నది. కాబట్టే తెలంగాణ ఇంటి పాటు బతకాలి. తెలంగాణ ఇంటి పాటు ఎందుకు బతకాలంటే మీకోసం బతకాలి, నా కోసం బతకడం కాదు. వందేళ్ళు బతక మనుషులం. అందుకోసం ఒక్కటొక్క మాట చెప్తున్నా, ఎవరికైనా తెలంగాణ అంటే మూతోడు జవాబు, పళ్ళు రాలగొట్టే జవాబు చెప్పాలనుకున్నా, అరే పిచ్చిముండ వాడుకున్నారా, వ్యక్తులను పెట్టి పైసలు బట్టి పార్టీలు ఉండవురా, అది ఎవరెక్కడ గుట్టింది, ఎవరి కోసం కొట్లాడతారు దాన్ని బట్టి పార్టీ ఉంటుందని చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉండదు.